मंगलदास नगर मुनिसिपल पाठशालालो अदनपु तरगति गदुल निर्माणानिकि स्कूल मरम्मतुलकु ई रोजु शंकुस्थापन जरिगिंदि। मेयर एमएलए चेतुल मीदुगा ई कार्यक्रमं जरिगिंदि। मंगलदास नगर पाठशालतो पाटु नगरंलोनि अन्नि मुनिसिपल पाठशालाल समग्र अभिवृद्धिकि चर्यलु तीसुकुंटुन्नट्लु नगर मेयर कावटि मनोहर नायुडु एमएलए मुस्तफा प्रकटिंचारु। डिप्यूटी मेयर सजिला कॉर्पोरेटर रिहानातो कलिसि मंगलदास नगर पाठशालल्लो 60 लक्षल रूपायल व्ययंतो तलपेट्टिन 6 अदनपु तरगति गदुल निर्माणानिकि शंकुस्थापन चेशारु। अलागे 20 लक्षल रूपायल व्ययंतो मरम्मत्तु पनलकु श्रीकारं चुट्टारु। नाडु नेडु पथकं किंद अन्नि मुनिसिपल पाठशालल्लो मौलिक सौकर्यालु कल्पिस्तुन्नामन्नारु। विद्या वालंटीर्लतो सब्जेक्ट टीचर्ल कोर्त तीरुस्तामनि मेयर एमएलए तेलिपारु। నాడు నేడు కింద మరి 69 లక్షల రూపాయలతో 5 రూములు నిర్మాణం చేయాలని చెప్పేసి మరి శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా చేయడం కూడా జరిగింది। మరి రాష్ట్ర ప్రభుత్వం విద్యా విధానంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడం కూడా జరిగింది। అదే విధంగా నాడు నేడు కింద స్కూళ్ళని పూర్తి స్థాయిలో మరి కార్పొరేటర్ స్కూలు తగ్గట్టుగా మరి బాగు చేయాలి ప్రజలకు అందుబాటులో తీసుకోవాలని ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వైరులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచన చేసినటువంటి పరిస్థితి। మరి దానిలో భాగంగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి 14 హై స్కూల్స్ ప్రైమరీ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నటువంటి మొత్తం స్కూల్స్ లో కూడా మరి నాడు నేడు కింద మరి ఫస్ట్ ఫేజింగ్ లో కొన్ని సెకండ్ ఫేజింగ్ లో మిగిలిన మొత్తం పూర్తి చేయాలని చెప్పేసి ప్రణాళికలు తయారు చేయడం కూడా జరిగింది। గుంటూరు నగర అభివృద్ధి కోసం మనమందరం కృషి చేస్తున్నాం। ప్రజలు కూడా దీనికి ముందుకు రావాలని కోరుకుంటూ అదే విధంగా ఈ మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కూడా ఒక మార్పు కావాలి ఈ రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగునివ్వాలి అనే ఉద్దేశంతో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు। ఆ మార్పు అనుగుణంగా ప్రజలు కూడా మరి వాళ్ళ పిల్లల్ని బాగా చదివించడం ఆ విధంగా చదివించడం వల్న భవిష్యత్తు రాబోయే తరానికి అదే మంచి భవిష్యత్తు అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చేసేసి మాతో సహకరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాల్సిందిగా ప్రతి ఒక్కరు కూడా నేను కోరుకుంటున్నాను అన్నమాట।